అందరికి శుభోదయం నాన్న. మన క్లాసులో మనం మాతృభావన అసలు గ్రామర్ చెప్పుకుంటున్నాము. అయితే అంత ముందు చేసి భాషాంశాలు అయిపోయినాన్న, ఈరోజు చేసి భాషాంశం తర్వాత కూడా మనం రోమన్ నంబర్ 4 చేసి వ్యాకరణాంశాలు గ్రామర్ కూడా చెప్పుకుంటున్నాం. గ్రామర్లో కూడా మొదటి రెండు చెప్పుకున్నాం నాన్న, పుణ్యావాసము మధోన్మాదం అని చెప్పుకున్నాం సూత్రాలతో సహా. ఓకేనా? తర్వాత ఈ దగ్గర చూద్దాం, ఈ స్నిగ్ధాముద దీన్ని ఎలా రాశారన్న, స్నిగ్ధా ప్లస్ అంబుద, స్నిగ్ధా ప్లస్ అంబుద. స్నిగ్ధా అంబుదాలో ఆయన వస్తుంది ఇటువైపున ఆవును. సో రెండు సమానమే ఇచ్చారు కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్ ఈ సర్వసోత్సాహం, సవర్ణదీర్ఘ సంధి సూత్రం కూడా చెప్పుకున్నాం కదా రోజున. ఏం సూత్రం ఏంటన్నా, ఆ ఈ గు అదులకు అవే అచ్చులు లేక సవర్ణాచులు పరమైనప్పుడు వారి మేధోని ఏకాదేశ భగును. ఇది సవర్ణదీర్ఘ సంధి యొక్క సూత్రం. తర్వాత సెకండ్ ఈ సర్వసోత్సాహం, ఓ ఔలు
పరమదన కుడు లేక పరమైన కుడు అవకారమును ఏకాదేశం బగును ఇది ఏ సంధి నాన్న వృద్ధి సంధి ఏ సంధి వృద్ధి సంధి యొక్క సూత్రం ఓకేనా ఏమంటాడు అకారం పూర్వపదంలో చివర ఉన్నటువంటి అచ్చులో ఆ ఉంది కానీ అకారం అని చెప్పేసి అనుకోవాలి ఇటువైపు పరపదంలో ఏ కానీ ఐ కానీ వస్తే ఐకారము అలాగే ఓ కానీ అవగాని వచ్చినప్పుడు అవకారము వచ్చును ఇక్కడ మనం కలిగినప్పుడు గుణాభ్యాస ఔదత్యము గుణౌదత్యము నావు అనాకి అవతమిస్తే నావు నాకు అవతమిస్తే నావు కాబట్టి అవ్వనే సౌండ్యం వచ్చింది కాబట్టి అందుకే అది వృద్ధి సంధి తర్వాత నెక్స్ట్ వన్ రసాయక స్థితి దీన్ని ఎలా చేస్తాం రసాయక స్థితి అనకూడదు రస ప్లస్ ఏకస్థితి రస ప్లస్ ఏకస్థితి ఇక్కడ కూడా చూడండి పూర్వపదం చివరి అక్షరంలో వచ్చేది ఆవు అకారం పరపదంలో మొదటి అక్షరం ఏముంది ఏ ఉంది ఆ ప్లస్ ఈ అకారంకు ఏ కానీ ఐ కానీ వచ్చినప్పుడు వ్యవస్థ మనకి ఐ కారణం వస్తుందని చెప్పాను అవునా సా ప్లస్ ఐ ఈక్వల్ ఏమవుతుందా సై అవుతుంది ఓకేనా అది కలిపినప్పుడు రసయిక ఓకేనా ఇది కూడా ఏ సంధి వృద్ధి సంధి ఓకేనా దీంతో ఫస్ట్ రౌండ్ అయిపోయిందా తర్వాత క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాం క్రింది పదాల్లో ఉత్వ త్రిక రుగాగమ లూలాల సంధులున్నాయి పదాలు విడదీసి సంధి జరిగిన తీరును చర్చించండి పైరోమనే విధంగా అయితే విడదీసి సంధిపై రాసుకుని సూత్రం రాసుకుని దానికి చర్చిస్తున్నామో అట్లాగే రోమాన్ క్వశ్చన్ నెంబర్ టూ కూడా సేమ్ అట్లాగే విడదీసి ఏ సందో ఏ సూత్రమో రాసుకుని అది అవునా కాదని చెప్పేసి మనం చదివిస్తున్నాం ఓకేనా అందరూ జాగ్రత్తగా వినాలి అర్థం కాకపోతే అడగాలి మనకి డైరీ క్లాస్ పెడతారు కదా అప్పుడు మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా బుక్లో రాసుకుని డౌట్ని అడిగితే ఆ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ నెక్స్ట్ వన్ అపారల ఈ భక్తురాలు ఈ బాలెంతరాలు బాలెంత రాలు
ముందు చూద్దాము జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్ బంధమూర్చి. బంధమూర్చి ఎలా ప్రతిష్టమన్నా? బంధము ప్లస్ మూర్చి. ప్రభు ఉంది, ఇది ప్రభు ఉంది, అచ్చుంది, ఉత్తరకు అచ్చుంది కాబట్టి ఉకార సంధి. ఉత్తరకు అచ్చుంది కాబట్టి ఉకార సంధి లేక ఉత్వ సంధి. స్తోత్రం కూడా రాసేస్తున్నాను. స్తోత్రం ఉత్తరకు అచ్చు పరమప్పుడు సంధి నిత్యము. సంధ్యముని సంధి నిత్యముగా నవ్వు. ఓకేనా? బంధము ప్లస్ ఊర్చి, బంధము ఊర్చి, బంధము ప్లస్ ఊర్చి ఉత్వ సంధి లేక ఉకార సంధి. స్తోత్రం ఉత్తునకు అచ్చు పరమానప్పుడు ఉత్తునకు అచ్చు. ఇది హ్రస్వమైన ఊ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? హ్రస్వమైన ఊ. ఈ దీనికి ఈ ఉత్తునకు అచ్చు అంటే ఏ అచ్చు అయినా సరే, ఆటు ఆవులో ఏ అచ్చు అయినా సరే అర్థమైన దాన్ని ఉత్వ సంధి అని చెప్పేసి అంటాం. అందుకనే ఉత్తునకు అచ్చు పరమానప్పుడు సంధి నిత్యముగా నగును, సంధి నిత్యముగా అవుతుంది. ఓకేనా? తర్వాత త్రిక సంధి. దీనికి మూడు సూత్రాలు ఉన్నాయి. త్రిక సంధి మొదటి సూత్రం రాస్తాం. ఆ ఈ ఏ లను సర్వనామములను త్రికములు అనబడను. ఓకేనా? అంటే హ్రస్వ ఆ ఉంటే తెలిసినప్పుడు దీర్ఘం ఆ వస్తుంది. హ్రస్వ ఈ ఉంటే తెలిసినప్పుడు ఈ వస్తుంది. హ్రస్వ ఏ ఉంటే విడదీసినప్పుడు ఏ వస్తుంది. ఓకేనా? ఈ మూడింటి కలిపి ఏమంటారు? త్రికమ్ములు అంటారు. ఏమంటారు? త్రికమ్ములు. అందుకని ఏమంటాడు? ఆ ఈ ఏ లను అను సర్వనామములను. సర్వనామం అంటే తెలుసు కదన్నా, పేరు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. వాడిని ఏమంటారు? త్రికమ్ములు అనబడము. తర్వాత రెండో సూత్రం త్రికము ఇది అసంయుక్త అలునకు. త్రికము ఇది అసంయుక్త అల్లునకు త్రికము మీద అసంయుక్త అల్లునకు ద్విత్వము బహుళముగా వస్తుంది. ద్విత్వము బహుళముగా అంటే అనేక రకాలుగా బహుళముగా వస్తుంది. ఓకేనా? త్రికం అంటే ఏం చెప్పాను? మూడు త్రికాలు అని చెప్పాను.
ini beda asamukta itu samukta ante wakshanya itu beda balam itu dana samukta aksara itu asamukta aksara ante kelanti waktu lain antipati haluni kelanti waktu lain antipati haluni asamukta halu aja bisa ntar oke na adi kalibra kudu temus nagi wah ini kundi sihirni apa swalam mana ini asalnya alat mana? Kalian mau tulis gak? Ini kalipunya itu abbara pi itu ujus ini abbara apa kram apa swara ini sampram kalian mau tulis? Jadi kamu nanti ini halu kita aja halu orang mana? Ini kan kalipunya itu bagaimana bau kita mau kita ini kan di dalam mana? Oke na terus mudah satu. Virupta maina halu paramaina pudu virupta maina halu paramaina pudu archika దీర్ఘం ఆచిక దీర్ఘానికి హ్రస్వం ఆచిక దీర్ఘాన్ని ఏమవుతున్నాడు హ్రస్వం అవుతుంది ఈ సూత్రం చూద్దాం దీర్ఘమైన హల్లు ఆ ప్లస్ వారద వారలం అవునా ఆ ప్లస్ ఆ ప్లస్ వారలం ఇది కలిపినప్పుడు ఎలా వస్తుంది అవారల వస్తుంది అవునా ఏమైంది మార్పులు ఇక్కడ ఏమో సెకండ్ ఆ ఉంది కలిపినప్పుడు ఏమో ఫస్ట్ ఆ వచ్చింది ఇక్కడ ఏమో అసంత ఆలు ఉంది కలిపినప్పుడు ఏమో ద్విపాక్షం వచ్చింది దాన్ని ద్విరుక్తం అంటారు ఓకేనా ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు పరమైనప్పుడు అంటే ఈ కింద ఆ ప్లస్ వా ఇలా హల్లు పరమైనప్పుడు ఆలికి తాలు వస్తుంది మరియు ఆచికం అంటే ఆ ముందున్నటువంటి ఆచికం అంటే ఈ ముందున్నటువంటి దీర్ఘం ఉంది కదా ఆ అది అలా మారిపోతుంది హ్రస్వాక్షరంగా మారిపోతుంది ఓకేనా నిరుక్తమైన హల్లు పరమైనప్పుడు అంటే ఆ ప్లస్ వారల ఇటువైపున వాకింద బావత్తు దీర్ఘమైన హల్లు వచ్చినప్పుడు ముందు దీర్ఘం ఉన్నప్పుడు ఆ దీర్ఘం కాస్త ఏమవుతుంది హ్రస్వాక్షరం అవుతుంది ఆచిక అంటే ముందున్నటువంటి దీర్ఘం కాస్త దీర్ఘం మారిపోతుంది హ్రస్వంగా అంటే ఆ ప్లస్ వారల ఏమవుతుంది అవ్వాలి ఓకేనా ఇది మూడవ సూత్రం తర్వాత ఈ భక్తురాలు సూత్రం చూడండి కర్మధారయములో తత్సమ పదాలకు ఆది శబ్దం పరమైతే పూర్వ పదం చివరున్న అత్వానికి గుర్వము రుగాగుగా వస్తాయి ముందు పెడదాం భక్తురాలు ఎలా పడేస్తాం భక్త ప్లస్ ఆరు ఇది రుగాగమ సంధి రుగాగమ సంధి ఇక్కడ ఏం మార్పు జరిగింది భక్త ఇక్కడ భక్తురాలు కూ కింద తాగుతుంది ఇక్కడ భూస్వామి నిలబడుతుంది ఇక్కడ ఏమో భక్త ఆశ్రమం నిలబడుతుంది అర్థమైందా అదేమైంది విడదీసినప్పుడు కలిపినప్పుడు ఏమో ఊ ఉందన్నమాట
ప్రతిసిన ప్రేమ ఆముంది అంటే ఈ అర్థం కాస్త కలిగినప్పుడు ఉత్తమం అవుతుంది అదే చెప్తున్నాడు స్తోత్రం చూడండి కర్మధారి సమాసంలో కర్మ పదాలకు ఆరు శబ్దము పరమైతే పూర్వపదము అంటే భక్త పూర్వపదము చివరనున్న అంటే భక్త భక్తాలయంలో చివరనుంది తాము ఆ చివర ఉన్నటువంటి అర్థము దీనిలో ఆ తాను ఆని సంపడం కదా ఈ అర్థం కాస్త కలిపినప్పుడు ఏమవుతుంది ఉత్వం అవుతుంది భక్తు అవుతుంది భక్త కాస్త భక్తు అవుతుంది తర్వాత బాలితరాలు బాలితాలు ఆలు రుగామ సంధి ఓకేనా నెక్స్ట్ గుణమంత్రాలు గుణమంత్రాభ్యాసాలు గుణమంత్రాభ్యాస ఆలు ఇది కూడా రుగాగమ సంధి ఓకేనా ఇది కూడా అంతే కదా బాధంతానప్పుడు దీనిలో ఆ ఉంది ఇక్కడ ఏమో గుణవంతు దీనిలో ఇక్కడ ఏమంది తూ ఉంది ఇక్కడ ఆ ఉంది అల్పము ఇక్కడ కలిపినప్పుడు ఏమైంది అల్పం కాస్త గొప్ప అయింది సూత్ర ప్రకారము ఓకేనా అందుకని దేశం అనేది రుగాగమ సంధి ఓకేనా ఇంతటితో ఈరోజు తరగతి ముగిస్తున్నాను తిరిగి తర్వాత రోజు మరో క్లాసులు కలుద్దాం ధన్యవాదాలు